హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఆన్ ఐఐఎం ఈ వీడియోలో మనం ఏం అంటే ఐఏఎం రోల్స్ గురించి చూస్తున్నాం ఇంతకు ముందు వీడియోలో ఐఎం యూజర్స్ చూసాం అండ్ ఐఏఎం పాలసీస్ గురించి కూడా చూసాం మేనేజ్డ్ పాలసీస్ అంటే ఏంటి కస్టమర్ మేనేజ్డ్ పాలసీస్ అంటే ఏంటి ఇన్లైన్ పాలసీస్ అంటే ఏంటన్న డిఫరెన్సెస్ అయితే క్లియర్గా చూసాం ఈ వీడియోలో ఏం చేస్తున్నాం అంటే ఐఎం రోల్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి ఇక్కడ పాలసీస్ అనేది ఎట్లా అటాచ్ చేయాలి ఐఏఎం యూజర్స్ అటాచ్ చేసినట్టు సేమ్ గా ఉంటుందా లేకపోతే వేరేగా ఉంటుందా అండ్ క్రాస్ అకౌంట్ యాక్సెస్ అనేది ఎట్లా ప్రొవైడ్ చేయాలి మన అకౌంట్ నుంచి వేరొక అకౌంట్ రోల్ ద్వారా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలంటే ఐఐఎం యూజర్ అనేది క్రియేట్ చేయకుండా దాన్ని ఎట్లా ప్రొవైడ్ చేయాలి మనం కరెంట్ గా లాగిన్ అయిన అకౌంట్ నుంచి ఆ ఐఏఎం రోల్ యూజ్ చేసుకుని ఆ సెకండ్ అకౌంట్ కి ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఈ మూడు యాక్టివిటీస్ కూడా మనం ఈ వీడియోలో చేద్దాం అయితే ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఏడబ్ల్యూస్ కన్సోల్కి కి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఏడబు కౌన్సోల్ లో ఉన్నాను చూడండి ఇక్కడ రోల్స్ చూస్తే మీరు ఒకవేళ అకౌంట్ కనుక కొత్తగా క్రియేట్ చేస్తే డిఫాల్ట్గా మీకు రెండే రెండు రోల్స్ ఉంటాయి ఆ రోల్స్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూస్తే మీకు రెండు నేమ్స్ కనిపిస్తున్నాయి ఏడబ్ల్యూ సర్వీస్ రోల్ ఫర్ సపోర్ట్ ఏడబ్ల్యూ సర్వీస్ రోల్ ఫర్ ట్రస్టెడ్ అడ్వైజర్ ఇవేంటంటే సర్వీస్ లింక్డ్ రోల్స్ అనమాట ఇక్కడ మీరు చూస్తే సర్వీస్ లింక్డ్ రోల్స్ అని మనకు బ్రాకెట్లో అయితే కనిపిస్తుంది లాస్ట్ యాక్టివిటీ నా అంటే లాస్ట్ యాక్టివిటీ ఎవరు కూడా యాక్సెస్ చేసలేరు అయితే మనకి రోల్స్ అనే ఎన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి అని అంటే టూ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి మనకి టూ టైప్స్ ఆఫ్ రోల్స్లో మనకు మెయిన్గా ఏంటి అని అంటే సర్వీస్ బేస్డ్ రోల్స్ ఒకటి అకౌంట్ బేస్డ్ రోల్స్ అన్నమాట ఈ ఫస్ట్ టూ ఆప్షన్స్ కూడా మనకి క్రియేట్ రోల్ అనేది క్లిక్ చేస్తే ఈ ఫస్ట్ టూ ఆప్షన్స్ మనకి అదే డిఫైన్ చేస్తుంది ఇక్కడ చూడండి ఏడబ్ల్యూస్ సర్వీస్ కి అంటే మన బదులు ఏదైనా ఏడబ్ల్యూస్ సర్వీస్ అనే దానికి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలా లేదంటే ఒక థర్డ్ పార్టీ అకౌంట్కి అంటే వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కి మన అకౌంట్లో లాగిన్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలా లేకపోతే ఇవి టూ అనేవి మీకు ఇంకా అడ్వాన్స్డ్ గా ఉంటాయి సో ఈ టూ గురించి అయితే మనం ఇప్పుడే మాట్లాడొద్దు చూడండి ఇక్కడ ఏడబ్ల్యూస్ సర్వీస్ అని అంటే గనక ఈసీ టు ల్యాండ్ ఇంకా రిమైనింగ్ సర్వీసెస్ అన్నీ ఉన్ అన్నీ కూడా మనకి ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి అంటే మన ఈసీ టూలో ఈ రోల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఏడబ్ల్యూసే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామా అని అనుకుంటే ఈసీ టూ అనేది యూజ్ చేసుకుంటాం అయితే మనం ఇక్కడ మనం ఇంకా ఎస్ త్రీ సర్వీస్ ఒకటే కంప్లీట్ చేసాం కాబట్టి ఈసీ టు కానీ ల్యామ్డా కానీ చేసినప్పుడు ఈ ఏడబ్ల్యుస్ సర్వీస్ యూస్ చేసుకుని ఆ రోల్ అనేది ఎట్లా యూస్ చేయాలనేసి చూద్దాం ప్రెసెంట్ అయితే మనం ఎనుదర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి మనం పర్మిషన్ అయితే ఇద్దాం చూడండి మనం ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే రాకేష్ దానికి కానీ అకౌంట్లో ఉన్నాను రూట్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి ఉన్నాను ఇప్పుడు నేను ఇక్కడ వేరొక అకౌంట్కి పర్మిషన్ ఇవ్వాలి అని అంటే నా దగ్గర సెకండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది ఉండాలి కానీ నా దగ్గర సెకండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది లేదు కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఎనుదార్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ దాన్ని నా అకౌంట్ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మనం టూ ఇన్పుట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి చూడండి ఇక్కడ వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అని అంటే మీరు ఐఐఎం యూజర్ అనేది క్రియేట్ చేయకుండా ఆల్రెడీ మీ ఫ్రెండ్కి కనుక ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ అనేది ఉంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది ఉంటే మీరు వాళ్ళకి మన అకౌంట్లో ఐఏఎం యూజర్ క్రియేట్ చేసే బదులు ఐఎం రోల్ అనేది కనుక క్రియేట్ చేసేస్తే ఆ లాగిన్ సెషన్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది ఐఏఎం యూజర్ మీద కంపేర్ చేస్తే ఎందుకంటే ఐఏఎం యూజర్ మీరు క్రియేట్ చేసినప్పుడు దానికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది యాక్సెస్ క్యాండ్ సీక్రెట్ కూడా ఉంటాయి మనకు అవసరమైతే కానీ ఇక్కడ ఐఎఎం రోల్ అనేది ఇచ్చినప్పుడు మనకి యూజర్ నే అండ్ పాస్వర్డ్ ఏమీ కూడా ఇవ్వక లేదు జస్ట్ ఒక ఐఏఎం రోల్ అనేది ఇస్తే చాలు దాని మీద మనం అప్లై చేసే పాలసీని బట్టి వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలా వద్దా అనేది ఏడబ్ల్యూఎస్ డిసైడ్ చేస్తుంది అయితే ఇక్కడ మనం రోల్ అనేది క్రియేట్ చేయాలి అన్నప్పుడు అకౌంట్ ఐడియాను మెన్షన్ చేయాలి అంటే ఏ అకౌంట్కి మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ నా అకౌంట్కి నేను యాక్సెస్ ప్రొవైడ్ చేయాలని చూస్తున్నాను దాన్ని ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది నేను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ కింద ఆప్షన్స్ అనేది ఇవి ఆప్షనల్ మనం అయితే ఇవి ఎనేబుల్ చేయొద్దు ఇప్పుడు నెక్స్ట్ పర్మిషన్స్ ఇక్కడ పర్మిషన్స్ సేమ్ ఐఎం యూజర్లో మనం పాలసీ ఏ విధంగా అయితే అటాచ్ చేసామో ఇక్కడ రోల్స్ కూడా మనం పాలసీ అనేది సేమ్ అట్లనే అటాచ్ చేస్తాం మన కస్టమర్ పాలసీ కూడా సేమ్ అదే విధంగా మనకి యాక్సెస్ అయితే జరుగుతుంది అయితే మనం ఏం చేద్దామంటే కస్టమ్ పాలసీ తీసుకుందాం లేదంటే అందరికీ ఉండేటట్టు ఏడబ్ల్యూస్ ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్ అనేది తీసుకుందాం సో ఎస్ త్రీ అనేది ఫుల్ యాక్సెస్ నేను ప్రొవైడ్ చేశాను నెక్స్ట్ రివ్యూ రోల్ ఏమనిద్దామంటే అకౌంట్ క్రాస్ అకౌంట్ రోల్ క్రాస్ అకౌంట్ రోల్ అనేది మెన్షన్ చేద్దాం అండ్ ఇంకా ఏ అకౌంట్కి మనం ఇచ్చామనేది కూడా ఇక్కడ నేమ్లో కనుక పెట్టుకుంటే మనకి మెయింటెనెన్స్లో ఈజీ అవుతుంది సో క్రాస్ అకౌంట్ రోల్ ఈ పర్టికులర్ అకౌంట్కి క్రాస్ అకౌంట్ అనేది మనం ప్రొవైడ్ చేసాం సో ఈ పర్టికులర్ రోల్ అనే ఇక్కడ చూడండి త్రీ రోల్స్ వచ్చి ఈ పర్టికులర్ రోల్ కనుక మనకు చూస్తే ఒకసారి రోల్స్లో వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడండి ట్రస్టెడ్ ఎంటిటీస్ అంటే మన ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇవ్వట్లేదు కదా మరి ఎవరైనా ఈ రోల్ని యాక్సెస్ చేసుకొని ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉన్నా ఎవరైనా సరే దీన్ని యాక్సెస్ చేయొచ్చా అంటే అలా చేయడానికి అయితే వీలు ఉండదు ఇక్కడ చూడండి ఫస్ట్ రెండు రోల్స్ కూడా ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఓన్లీ సపోర్ట్ అనే సర్వీస్ మాత్రమే ఈ రోల్ని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది ఎందుకంటే నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను ఈ ట్రస్టెడ్ ఎంటిటీస్కి మాత్రమే ఈ రోల్కి రాగులు అవడానికి పర్మిషన్ అనేది ఇవ్వాలి అట్లా సెకండ్ సర్వీస్ తీసుకుంటే ఓన్లీ ట్రస్టెడ్ అడ్వైజర్ అనే సర్వీస్ కి మాత్రమే అట్లానే ఇది చూడండి థర్డ్ రోల్ మనం ఇప్పుడు క్రియేట్ చేసింది ఓన్లీ ఈ పర్టికులర్ సిక్స్ వన్ ఫోర్ వన్ ఈ పర్టికులర్ అకౌంట్కి మాత్రమే ఈ రోల్ యూజ్ చేసుకుని లాగిన్ అవడానికి అయితే ఎలవ్ చేస్తుంది ఈ ట్రస్ట్ ఐడెంటిటీస్లో ఇది మాత్రమే డిఫైన్ చేస్తుంది చూడండి మన లోపలికి వెళ్దాం ఈ రోల్కి అటాచ్ చేసిన పర్మిషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అట్లానే కొద్దిగా కిందకి ఇక్కడ మనకి పక్కకు వస్తే పర్మిషన్స్ ట్రస్టెడ్ అడ్వైజర్స్ అనే ట్యాబ్ ఉంది కదా ట్రస్టెడ్ రిలేషన్షిప్స్ సో ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా దాని గురించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా వస్తుంది ద అకౌంట్ సిక్స్ వన్ ఫోర్ వన్ ఈ పర్టికులర్ అకౌంట్కి మాత్రమే యాక్సెస్ అంటే ప్రొవైడ్ చేయడం జరిగింది లేదు మనల్ని దీన్ని ఎడిట్ చేయాలి అని అంటే ఎడిట్ ట్రస్ట్ రిలేషన్షిప్ కొడితే మనకి ఐఏఎం పాలసీ అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక పాలసీ అనేది వస్తుంది ఇక్కడ మనం ఇచ్చిన ఐఏఎం అకౌంట్ తో ఏడబ్యూస్ ఏం చేసాడు అంటే రోల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాలసీ అనేది ఆటో జనరేట్ చేశాడు అనమాట సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ అకౌంట్ కి మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయగల చేయాలని చూస్తున్నాం లేదు వేరొక అకౌంట్ కనుక మనం యాడ్ చేయాలంటే ఇక్కడ ఒక అరే పెట్టేసి కామా పెట్టేసి ఇంకొక సేమ్ ఎట్లనే అకౌంట్ అని కనుక ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ అకౌంట్ కూడా యాక్సెస్ అనేది பிரொவைட் प्रव... செய்கலாம் సో ఇప్పుడు చూడండి మనం ఏం చేద్దామనంటే వేరొక అకౌంట్ నుంచి లాగిన్ అవుదాం అయితే ఈ పర్టికులర్ ఐఏఎం రోల్కి క్రాస్ అకౌంట్ యూజ్ చేసుకుని లాగిన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది ఉండాలి అయితే మనకి ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది ఉంది కానీ ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి రూట్ అకౌంట్లో ఉన్నాం మనం రూట్ అకౌంట్లో ఉన్నప్పుడు మనం ఇటువంటి స్విచ్ రోల్ యాక్షన్ అనేది చేయలేం ఇక్కడ మనకి స్విచ్ రోల్ చేసుకోవడానికి కన్సోల్ నుంచి అయితే ఇక్కడ ఈ మై సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కింద మనకి స్విచ్ రోల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఆప్షన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ రావట్లేదు ఎందుకంటే రూట్ అకౌంట్కి మనకి స్విచ్ రోల్ అనే ఆప్షన్ రాదు ఓన్లీ ఐఏఎం యూజర్కి మాత్రం వస్తుంది అందు గురించి నేనేం నాకు ఉన్నటువంటి ఐఏఎం యూజర్ వేరొక ఐఏఎం యూజర్తో లాగిన్ అయ్యి ఆ అకౌంట్ నుంచి మనం ఈ స్విచ్ రోల్కి లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం అయితే ఫస్ట్ మనం యూజర్ ఇందో లేదో చూద్దాం యాడ్ యూజర్ క్రాస్ అకౌంట్ కన్సోల్ యాక్సెస్ ఒకటి మాత్రం ఇస్తున్నాను రీసెట్ పాస్వర్డ్ వద్దు నెక్స్ట్ పర్మిషన్స్ ఇక్కడ అయితే మనం ఒకే ఒక పర్మిషన్ అనేది ఇవ్వాలి ఆ పర్మిషన్ అనేది మనకి డిఫాల్ట్గా అయితే ఉండదు ఆ పర్మిషన్ ఏంటంటే ఎస్టీఎస్ అనే పాలసీ అనేది మనం ప్రొవైడ్ చేయాలి అది మనకి డిఫాల్ట్గా అయితే రావడం జరగదు సో దాని గురించి మనం ఏం చేయాలి అని అంటే క్రియేట్ పాలసీ కస్టమ్ పాలసీ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎందుకని అంటే మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే రోల్ అనేది అజ్యూమ్ చేసుకుని వేరొక రోల్లోకి మనం మారుతున్నాం అంటే మనకు ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్లో మనం ఉండకుండా ఐడెంటిటీలో వేరొక రోల్కి మనం చేంజ్ అవుతున్నాం కాబట్టి ఆ రోల్కి చేంజ్ అవ్వడానికి అటువంటి పర్మిషన్ అనేది మనకు ఉండాలి అటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేసేది ఏంటి అని అంటే ఎస్టీఎస్ సింపుల్ టోకెన్ సర్వీస్ సో ఎస్టిఎస్ అనే సర్వీస్లో మనకి అజ్యూమ్ రోల్ అనే పర్మిషన్ ఉంటుంది ఈ పర్మిషన్ అనేది మనం అటాచ్ చేయాలి రీసోర్సెస్లో ఆల్ రీసోర్సెస్ పెట్టండి మనకి ఇక్కడైతే ఒక పాలసీ అనేది అయితే జనరేట్ అవుతుంది చూడండి ఎస్టీఎస్ అనే సర్వీస్లో అజ్యూమ్ రోల్ పర్మిషన్ అనేది మనం ఇచ్చాం ఇటువంటి పాలసీ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఒక యూజర్ అనేవాడు ఇటువంటి స్విచ్ రోల్ అనేది చేసుకోవడానికి యాక్సెస్ అనేది ఉంటుంది లేదంటే మీకు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉన్నా వర్క్ అవుతుంది లేదంటే మీరు ఖచ్చితంగా ఇటువంటి పాలసీ కస్టమ్ పాలసీ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి లేకపోతే మీకు వర్క్ అవ్వదు ఎస్టిఎస్ అజూమ్ రూల్ క్రియేట్ పాలసీ సో నాకైతే ఒక పాలసీ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు మనం ఐఎమ్ యూజర్లోకి వెళ్ళి క్రియేట్ చేస్తున్నాం కదా అక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేసి ఒకసారి మనం ఇప్పుడు క్రియేట్ చేసిన పాలసీని ఫిల్టర్ చేద్దాం సో ఎస్టిఎస్ అజ్యూమ్ రూల్ ఇది పర్మిషన్ నేను యాడ్ చేస్తున్నాను ఎస్ త్రీ పర్మిషన్ అనేది నేను యాడ్ చేయట్లేదు యూజర్ కూడా క్రియేట్ చేశాక మనం ఒకసారి చెక్ చేద్దాం సో యూజర్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సెకండ్ ఈ యూజర్ ఐఎం యూజర్ యూజ్ చేసుకుని మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం కన్సోల్ డాట్ ఏడబ్ల్యూస్ డాట్ అమెజాన్ డాట్ కామ్ మీకు అక్కడికి వెళ్తే లాగిన్ స్క్రీన్ అనేది వస్తుంది ఇక్కడ మనం ఐఏఎం యూజర్లో ఇక్కడ ట్వల్వ్ డిజిట్ నెంబర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఆల్రెడీ ఇందాక నేను కాపీ చేసుకున్నాను కదా సో నెక్స్ట్ ఇక్కడ మనం యూజర్ నేమ్ ఏమి ఇచ్చాం క్రాస్ అకౌంట్ అని యూజర్ నేమ్ ఇచ్చాం అట్లనే షో పాస్వర్డ్ సో ఇప్పుడు నేను ఐఎం యూజర్ యూస్ అయితే లాగిన్ అయిపోయాను ఇక్కడ చూడండి క్రాస్ ఐఏఎం యూజర్ క్రాస్ అకౌంట్ అనే ఆ యూజర్తో నేను లాగిన్ ఉన్నాను ఇక్కడ చూస్తే నేను రూట్ అకౌంట్లో ఉన్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి టోటల్ సిక్స్ ఫీల్డ్స్ అనేవి సిక్స్ ఐటమ్స్ అనేవి కనిపిస్తాయి మై అకౌంట్ నుంచి సైన్ అవుట్ వరకు ఇక్కడ ఓన్లీ త్రీ ఐటమ్స్ కనిపిస్తున్నాయి మనకి ఐఎం యూజర్లోకి లాగిన్ అయినప్పుడు మనకి మొత్తం ఫోర్ యూనిట్స్ అనే ఫోర్ అనే ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ స్విచ్ రోల్స్ అయితే ఒక ఆప్షన్ అయితే యాడ్ అయింది సో ఈ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది మనకి రూట్ అకౌంట్లో ఉన్నప్పుడు స్విచ్ రోల్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ కూడా మనకు ఉండదు కానీ ఐఐఎం యూజర్తో లాగిన్ అయినప్పుడు మాత్రమే స్విచ్ రోల్ చేయడానికి కన్సోల్ నుంచి మనకి యాక్సెస్ అయితే ఉంటుంది సో ఇది గమనించండి అట్లనే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎస్ త్రీ సర్వీస్కి వెళ్ళి చెక్ చేద్దాం నేను ఈ ఐఐఎం యూజర్కి అయితే ఎటువంటి పర్మిషన్స్ కూడా యాడ్ చేయలేదు ఎక్సెప్ట్ రోల్ని అస్యూమ్ చేసుకోవడానికి తప్ప ఇక్కడ చూడండి ఎక్స్ట్ ఇయర్స్ అజ్యూమ్ రోల్ ఒకటే యాడ్ చేశాను సో ఒకసారి నేను ఎస్ త్రీకి వెళ్ళి ఒకసారి అక్కడ లిస్ట్ బకెట్స్ కనిపిస్తున్నాయా లేకపోతే ఎస్ సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయా లేదంటే మనకి పర్మిషన్ డినీడ్ అనే ఎర్రర్ ఏదన్నా వస్తుందా అనేది ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ సో చూడండి యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్ టు లిస్ట్ బకెట్స్ అని అయితే మనకు వచ్చింది అంటే పర్మిషన్ ఏం లేనట్టు అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామో అని అంటే ఇక్కడ మనకి స్విచ్ రోల్ యూజ్ చేసుకుని ఇందాక ఫస్ట్ క్రియేట్ చేసినటువంటి ఐఏఎం రోల్కి స్విచ్ రోల్ చేసుకుందాం స్విచ్ రోల్ అంటే మనకున్నటువంటి ఐడెంటిటీని చేంజ్ చేసుకొని వేరే వేరొక రూపంలో మనం వెళ్తున్నట్టు సో ఇక్కడ నుంచి నేను స్విచ్ రోల్ అనేది క్లిక్ చేస్తాను ఇక్కడ స్విచ్ రోల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇటువంటి ఆప్షన్స్ అనేది వస్తుంది స్విచ్ రోల్ ఇక్కడ మనం ఆ అకౌంట్ ఐడి అనేది మెన్షన్ చేయాలి అట్లానే రోల్ నేమ్ మెన్షన్ చేయాలి ఈ డిస్ప్లే నేమ్ అనేది ఆప్షనల్ అంటే మనకి ఇక్కడ మనం లాగిన్ అయిన చోట డిస్ప్లే నేమ్ అనేది కనిపిస్తుంది ఇంకా కలర్ అనేది ఆ కలర్లో కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేనేం చేస్తానంటే అకౌంట్ నెంబర్ అనేది కాపీ చేసుకుని పేస్ట్ చేస్తాను ఆర్ ఎల్స్ రోల్స్లోకి వెళ్దాం ఇది కదా మనం క్రియేట్ చేసిన రోల్ ఇక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ అకౌంట్ ఐడి అనేది కాపీ చేసుకుందాం అకౌంట్ ఐడి నెక్స్ట్ రోల్ రోల్ ఏఆర్ఎన్ కూడా ఇవ్వచ్చు ఒకసారి రోల్ ఏఆర్ ఏఆర్ఎన్ ఇచ్చి ట్రై చేద్దాం యా సో రోల్ ఏఆర్ఎన్ కూడా తీసుకుంది కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే నేమ్ రాకేష్ తానకి అకౌంట్ అంటే ఆ పర్టికులర్ అకౌంట్ అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తాను స్విచ్ రోల్ ఇన్ఫర్మేషన్ సో ఇన్ఫర్మేషన్ తప్పు ఇన్ఫర్మేషన్ తప్పని చెప్తుంది ఇక్కడ రోల్ ఒకసారి చెక్ చేద్దాం రోల్ ఐ అంటే ఇక్కడ రోల్ ఏఆర్ఎన్ కాకుండా ఓన్లీ రోల్ నేమ్ ఒకటి ఇద్దాము సో చూడండి ఇక్కడ రోల్ నేమ్ ఒకటే ఇవ్వాలి రోల్ నేమ్ ఒకటే ఇచ్చినప్పుడు మనకి యాక్సెస్ అనేది అయితే అవుతాం ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఎస్ త్రీలో ఉన్నాను ఎస్ త్రీ సర్వీస్కి రీడైరెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ త్రీ బకెట్స్ అని అన్నీ కూడా నాకు అనిపించాయి ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా చూడండి నేను ఇప్పుడు లాగిన్ ఉన్న అకౌంట్ రోల్ హిస్టరీ రాకేష్ తానికి అకౌంట్ అని నేమ్ అక్కడ మెన్షన్ చేశాను ఆ అకౌంట్ ఏంటి సిక్స్ వన్ ఈ అకౌంట్ నెంబర్ ఇది అట్లానే ఆ రోల్ క్రియేట్ చేసినటువంటి రోల్ నేమ్ ఇది అట్లానే మనకి ఇక్కడ చూడండి కరెంట్ యాక్టివ్ యాస్ కరెంట్ క్రాస్ అకౌంట్ రోల్ ఇప్పటికి రోల్ రోల్లో మనం లాగిన్ అయి ఇక్కడ చూడండి మళ్ళీ మనకి బ్యాక్ టు క్రాస్ అకౌంట్ అని చెప్పేసి ఉంది ఇక్కడ మళ్ళీ మనకి క్రాస్ ఆల్రెడీ ఒకసారి మనం క్రాస్ అకౌంట్లో స్విచ్ రోల్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనకి స్విచ్ రోల్ అనే ఆప్షన్ అయితే రాదు బ్యాక్ టు క్రాస్ అకౌంట్ ఉంది అంటే మనం ఏ యూజర్ నుంచి అయితే మనం ఇక్కడికి లాగిన్ అయి ఉన్నామో అంటే క్రాస్ అకౌంట్ అనేటువంటి ఐఏఎం యూజర్ నుంచి మనం ఇక్కడ లాగిన్ అయినా స్విచ్ రోల్ చేసుకున్నాం మళ్ళీ ఇక్కడి నుంచి ఆ యూజర్కి బ్యాక్ వెళ్ళమంటే వెళ్ళిపోతుంది తప్ప మళ్ళీ ఇక్కడి నుంచి వేరొక రోల్కి స్విచ్ రోల్ చేసుకోవడానికి అయితే అవ్వదు సో ఈ విధంగా ఉంటుంది సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే మనం మన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే వేరొక థర్డ్ పార్టీ అకౌంట్స్కి కానీ మన అకౌంట్ అనేది షేర్ చేయాలి అన్నప్పుడు ఒక ఐఏఎం యూజర్లో యాక్సెస్ కేసు సీక్రెట్స్ కేసు కానీ పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది కానీ క్రియేట్ చేయకుండా ఇట్లా రోల్ అనేది క్రియేట్ చేసినప్పుడు యాక్సెస్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది సో ఎందుకని అంటే ఆ పాస్వర్డ్ మనం మెయింటైన్ చేయట్లేదు ఏడబ్ల్యూసీ టెంపరీ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనకి ఆ విధంగా ఉంటుంది ఇక్కడ బ్యాక్ టు క్రాస్ అకౌంట్ అనేది క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ఆటోమేటిక్ క్రాస్ అకౌంట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోతున్నాం సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ చూస్తే మనకి నార్మల్గా క్రాస్ అకౌంట్ అనే యూజర్కి వచ్చేస్తాను మళ్ళీ నా యాక్సెస్ అనేది అయితే ఇక్కడ బ్లాక్ అయిపోయింది సో ఈ విధంగా మనకి క్రాస్ అకౌంట్ యాక్సెస్ అనేది ఐఏఎం రోల్స్ యూస్ చేసుకుని చేసుకోవచ్చు సో ఇది మనకి ఐఏఎం రోల్స్ ద్వారా ఉన్న బెనిఫిట్ అట్లానే స్విచ్ రోల్ అనేది ఈ విధంగా మనం చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ వీడియోలో మనం పర్మిషన్ బౌండరీస్ అంటే ఏంటి అనేది అయితే అక్కడ డీటెయిల్గా చూద్దాం ఇది ఐఎం రోల్స్ గురించి మనకి ఇంకా గ్రూప్స్ గురించి ఒకటి ఈ పర్మిషన్ బౌండరీస్ గురించి ఒకటి మనం చెప్పుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో